వెంకటగిరి పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ వెంకటగిరి ఎస్ఐ గారు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు 18-19 తేదీల్లో జరగబో వినాయక చవితి సందర్భంగా అందరికీ నేను తెలియపరచింది ఏమంటే, దయచేసి అందరూ కూడా విగ్రహాలు పెట్టేటప్పుడు పోలీసు వారి పర్మిషన్ను తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా మీరు విగ్రహాలు పెట్టినప్పుడు అక్కడ నిమజ్జనము చేసే తేదీ కూడా తెలియపరచాలి మాకు. అదేవిధంగా అక్కడ ఎటువంటి డీజేలు కానీ ఇంకా ఎటువంటి డ్యాన్స్ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా నిషేధించబడింది. అలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా దయచేసి పెట్టొద్దు. కంపల్సరిగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ పేరు నమోదు చేసుకొని దానికి సంబంధించిన కమిటీ సభ్యుల పేర్లు కూడా ఇవ్వాలి. అక్కడ ఎటువంటి చర్యలకి అంటే అసాంఘిక చర్యలు జరిగినా కూడా దానికి మీరే బాధ్యులు అవుతారు. అదేవిధంగా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను కూడా మాకు ప్రతిరోజు మీరు తెలియపరచవలసి ఉంటుంది. అదేవిధంగా మన కార్యక్రమం జరిగేటప్పుడు ఈ మైక్ పర్మిషన్ కూడా కంపల్సరీ కావాలి. ఆ మైక్ పర్మిషన్ అనేది కూడా మీరు మన డిఎస్పి గారి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. మేము వస్తే మేము మన డిఎస్పి గారి ఆఫీస్కి మేము ఫార్వర్డ్ చేస్తాము. దయచేసి అందరూ కూడా ఎవరైతే వినాయక చవితికి విగ్రహాలు పెట్టి కార్యక్రమాలు దేవుడి కార్యక్రమాలు చేయదలుచుకున్న వారందరూ కూడా దయచేసి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతం వాసులందరూ కూడా దయచేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మీ పేరు నమోదు చేసుకొని మైక్ పర్మిషను అదేవిధంగా విగ్రహ ఊరేగింపు పర్మిషన్ కూడా తీసుకోవాల్సిందిగా ఎస్ఐగా నేను తెలియపరుస్తున్నాను. ఎవరు కూడా దయచేసి డీజేలు పెట్టడం కానీ అదేవిధంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇలాంటివి మాత్రము అనుమతి లేదు. దయచేసి కూడా ఎవరు అలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు. దేవుడి కార్యక్రమాలనే చేయండి. భక్తితో భక్తి శ్రద్ధలతో పూజలతో చేయండి. అంతేగాని వేరే విధంగా చేయొద్దు. అలా చట్ట వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు చేస్తే మాత్రం మీ మీద చర్యలు తప్పనిసరిగా తీసుకోబడతాయి. అదేవిధంగా అక్కడ జరిగే ట్రాఫిక్ అంతరాయానికి కానీ ఇంకా వేరే ఏ కార్యక్రమాలకైనా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దయచేసి ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి చేయకూడదని నేను భావిస్తున్నాను. దయచేసి ఇది అందరూ అర్థం చేసుకొని వినాయక చవితిని సక్సెస్ఫుల్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన మండలం అంతా వెంగళగిరి టౌన్ కానీ మన గ్రామీణ ప్రాంతం కానీ సక్సెస్ఫుల్గా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.